శ్రావణ మాసం కాంబో ఆఫర్ అష్టలక్ష్మి కలిసం నూట ఎనిమిది పుష్పాలు వరలక్ష్మి వ్రతం పూజా కిట్ ఆర్డర్ చేయడానికి డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈ సంప్రదించండి లేదా ఎయిట్ జీరో కాల్ చేయండి కర్కాట రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది ఆర్థికపరమైన విషయాలు విద్యా సంబంధమైన విషయాలు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి ప్రభుత్వ రావాల్సినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్న బిల్సు దానికి సంబంధించిన డబ్బులు చేతికి అందుతాయి పని చేయటంలో మీకంత నైపుణ్యం లేదని చెప్పిన విమర్శించిన వాళ్ళు మీ పనితీరుని మెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒక మంచి గుడ్ విల్ని సంపాదించగలుగుతారు మీకు ఏదైనా పని అప్పచెబితే దాన్ని సక్రమంగా నీతిగా నిజాయితీగా చేస్తారనేటువంటి ఒక ఉద్దేశం అందరిలో కూడా ఏర్పడుతుంది ఇతరుల మాదిరిగా ఏదో చౌట కంటరాలు కట్టి డబ్బులు తీసుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అలా కాకుండా నిర్మాణంలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అందులో క్వాలిటీ కోసం మీరు రాజీ పడకుండా కష్టపడతారు ఈ నేపథ్యంలో తక్కువ లాభాలే వచ్చినా కానీ దానికోసం మీరు సిద్ధపడతారు మనం మంచి పేరు తెచ్చుకుంటే ఆ పేరే పది రూపాయలు తెచ్చిపెడుతుంది పెడుతుంది అంతేగాని మనం సన్నాసి కట్టడాలు కట్టి నలుగురితో చీయని పిచ్చుకోవటం అనేది మంచి పద్ధతి కాదు అనేటువంటి ధోరణిలో మీరు వెళ్తారు ఇది మీకు మానసికమైనటువంటి ఆనందం కలిగించినా కానీ మీ పక్కన ఉన్నవాళ్ళు మీ తోటి వాళ్ళు మీ కొలీగ్స్ మాత్రం ఏ మా అందరికంటే నువ్వు నిజాయితీ పడవా ఆ విధంగా వాళ్ళు మేము వెళ్తున్న దారిలో నువ్వు కూడా రావచ్చు కదా అని చెప్పని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయడం ప్రయత్నం చేస్తారు వాళ్ళ స్వార్థం కోసం మీరు చెప్తారు మీరు పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటమే నాకు ఇష్టం నాకు వచ్చిన ఒక రూపాయి చాలు మీ పద్ధతులు పనులు మీరు చూసుకోండి అని నిర్మోహమాటంగా చెప్తారు ఎక్కడ కూడాను మీరు నమ్ముకున్నటువంటి విషయాల్లో రాజీ పట్టం అనేది లేదు అని చెప్పని మరొక్కసారి నిరూపించుకుంటారు కుటుంబ సంబంధమైన విషయాలు బాగున్నాయి సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి అన్ని విషయాల్లో కూడాను ఆచితూచి వ్యవహరించి చక్కటి నిర్ణయాలు తీసుకొని అందరితో మంచినిపించుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఆర్థిక పరిస్థితి కూడాను గతంలో కంటే ఇప్పుడు కొన్ని అవకాశాలు వచ్చి తద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేటటువంటి స్థితి గోచరిస్తోంది విదేశీ ప్రయాణాలు చేయాలని విదేశాలు చదువుకొని మంచి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో డిగ్రీ సంపాదించాలని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఫలిస్తాయి నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది కోరుకున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని మీరు సొంతం చేసుకోగలుగుతారు పోటీ పరీక్షల్లో అమితంగా కష్టపడేందుకు ఫలితం అనేది మీకు కనపడుతుంది ప్రతి విషయంలో కూడాను భగవంతుల మీద భారం వేసి మీరు చేయాల్సినటువంటి కృషి చేస్తారు ఫలితం కోసం ఆశిస్తారు ఫలితం బాగా వచ్చిందా సరే దైవానుగ్రహం ఫలితం సరిగ్గా రాలేదా సరే దేవుడు ఇవ్వదలుచుకోలేదు ఆయన ఇచ్చినప్పుడు తీసుకుందాం అనే పద్ధతులు మీరు నిబ్బరంగా నడుచుకుంటారు ఎంత డబ్బులు అవసరమైనా కానీ దగ్గర వాళ్ళని కానీ బంధువులను కానీ స్నేహితులను కానీ నాకు అప్పు కావాలని చెప్పిన ఒక రూపాయి కోసం చేయిదాసి మీరు అడగరు మీకున్న వాటిలోనే మీరు సర్దుబాటు చేసుకుంటారు అవసరమైతే మీరు రుణాలు చేసుకుంటారు లేకపోతే ఏదైనా వస్తు సామాగ్రి ఉంటే దాన్ని అమ్ముకుంటారు తప్ప ఇలాంటి వాటికి మాత్రం మీరు పాల్పడరు ఎవరిని కూడా సహాయం అడగరు మీ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కూడా ఉంది మూడవ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల మంచి మేధ మేధస్సు కలిగిన వాళ్ళు అదేవిధంగా మంచి తెలివితేటలు కలిగిన వాళ్ళు అధికారం కలిగిన వాళ్ళు వాళ్ళందరికీ మీరు అవుతారు వాళ్ళు మీ మాటలు వింటారు లాభపడతారు దానికి తగ్గినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీకు ముట్ట చెబుతారు సమాజంలో అంత పెద్ద స్థాయి కలిగిన వ్యక్తులతోటి కలిసి పనిచేయటమే చాలా గొప్ప అని చెప్పని అందరూ ఎంతగానో మెచ్చుకుంటారు మీకు కూడా మనసులో గర్వంగా ఉంటుంది మన యొక్క సామర్థ్యం ఈ మేరకు గుర్తింపులోకి వచ్చిందాన్ని వివాహాలు శుభకార్యాల విషయంలో ఆకస్మికంగా దైవానుగ్రహం వల్ల మంచి సంబంధాలు కుదురుతాయి మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సిద్ధగంధంతో మహాదిద్దం పొడితోటి స్వామివారికి అభిషేకం చేయటం లేకపోతే ఏ దేవతకైనా ఏ దేవుడికైనా అభిషేకం చేయటం లక్ష్మీ తామర ఒత్తులతోటి అరటినార ఒత్తులతోటి దీపారాధన చేయటం ఆరావళి కుంగుమతోటి లక్ష్మీచందనంతో మహాలక్ష్మీదేవిని పూజించడం ఇవన్నీ చెప్పదగినటువంటి సూచనలు ఇందువల్ల అభివృద్ధి బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ధనప్రాప్తి సంప్రాప్తిస్తుంది ఇవన్నీ కూడాను భగవంతుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు కనుక ఆ విధానాన్ని మీకు చెప్పడం అనేది జరిగింది కర్కాటక రాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి